ఎందుకంటే అంతకు మించిన రెట్లల్లో మన వ్యతిరేక శక్తులు, ఇతర మతాల వాళ్ళు, మీరన్న కుహన మేధావులు వాళ్ళు, వితండవాదులు, అట్లాగే నాస్తికులు, హేతువాదులు, వాళ్ళ పేరు మీద మన కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్గా చేస్తూ హిందూ ధర్మాన్ని మీదనే వాళ్ళు, వాళ్ళు హిందువులే, వాళ్ళ భార్య బొట్టు పెట్టుకుంటుంది, వాళ్ళ భార్య లలితాశాస్త్ర నామాలు చేస్తుంటే, రోజు పూజలు చేస్తుంది, ప్రసాదం ఇస్తుంది, వాడు ఇంట్లో నడవదు, బయటకు వచ్చి హిందూ మతం మీద మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్తే వాడు పిల్లిలాగా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకల్లా ఈ సమాజంలోకి వచ్చి ఓ రెండు ఛానళ్ళ ముందరనో లేకుంటే ఇంకెక్కడో సమాజంలోనో హిందూ మతం మీద మాట్లాడితే ఎవరేమనలే అని చెప్పి వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ సంచలనం కోసం, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చేటువంటి కొన్ని డబ్బుల కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సమాజం వాళ్ళ మారిపోతుంది. ఇవాళ మీరు అన్నట్టు సిగ్నేచర్ స్టూడియో లాంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ధర్మం కోసం మాలాంటి వాయిస్ సమాజానికి ఇస్తూ మన ధర్మం గురించి చెప్పుకొని మన యొక్క చెడును కూడా వేలెత్తి చూపుతూ మనకు ఎవరెవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అది చెప్పడానికి కూడా ఒక వేదికలు ఏర్పడ్డాయి. క్రమక్రమంగా విస్తరణ జరుగుతోంది. దీనివల్ల మార్పు కూడా చాలా సంభవిస్తుంది. ఈ మార్పు ఇంకా మంచికి దోహదపడుతుందనే ఆశ అందరిలో కలుగుతుంది. అంటే శర్మ గారు, నేను ఒకటి అంట, హిందూ ధర్మంలో భిన్న సంస్కృతులు ఉంటాయి, భిన్న కులాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి, అవునా? ఉంటాయి. అదే ఇక్కడ దెబ్బతీస్తోందేమో మతాన్ని. ఇప్పుడు అదే ముస్లింస్లోకి వెళ్తే ఇంత గొడవ ఉండదు వాళ్ళకి, వాళ్ళకందరికీ ఒక మాస్క్కి వెళ్తారు, అక్కడ దండం పెట్టుకుంటారు, వస్తారు వాళ్ళు. అట్లాగే క్రైస్తవులు అక్కడ ఎక్కడైతే చర్చి ఉంటుందో ఆ చర్చికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. ఇంతమంది దేవతలు ఉండరు వాళ్ళకు, మీరన్నట్టుగా శివుడు ఉండడు, అట్లాగే విష్ణువు ఉండడు అక్కడ, ఇలాంటివి ఏమీ ఉండవు వాళ్ళకి. ఇంత విస్తరిస్తుంది కాబట్టి రకరకాలుగా నాలుగు రకాలుగా మాట్లాడడానికి అక్కడ అవకాశం వస్తుంది. దానివల్లే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుందని నా ఉద్దేశం. మీ భావన, చాలామంది భావన కూడా, చాలామంది అంటూనే ఉంటారు, సమానత్వం అనేది హైందవంలో ఉండేటువంటి సమానత్వం వేరే మతాల్లో కనిపించదు. మనకు పొరిగింటి పుల్లకూర రుచిలాగా మనం అనుకుంటాం, కానీ ఓకే, ఒక పాస్టర్, ఒక పోపు, అందరూ పోపులు అవుతారా అక్కడ? ఎవరు? అందరు పాస్టర్లు అవుతారా? ఎవరు? ఎవరిని పాస్టర్లుగా చేస్తున్నారు, ఎవరిని పోపులుగా చేస్తున్నారు? పోపుకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? పాస్టర్కి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? వాళ్ళల్లో ఉండేటువంటి మత ప్రముఖులకు ఇస్తున్న పాత్ర ఏంటి? వాళ్ళల్లో ఉండేటువంటి భిన్న వర్గాలు ఏంటి? వాళ్ళల్లో కులాలు, ఇక్కడి నుంచి మతం మారిన వాళ్ళందరూ ఇంకా అదే కులంగా వాళ్ళు చేస్తున్నారు, అదే విధమైనటువంటి కుల వైషమ్యాలు ఆ మతంలో కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఏ కులానికి ఆ కులంగా చర్చిలు పెట్టుకుంటూ ఉన్నారు, ఏ పాస్టర్ను ఇంకో పాస్టర్ను ఇంకో చోటికి రానివ్వకుండా చేస్తున్నారు. అది ఇప్పుడిప్పుడే వాళ్ళ చరిత్ర స్టార్ట్ అయింది, ఇప్పుడే ఈ మతంలోంచి అందులోకి వెళ్ళారు కనుక ఉంది. కానీ వాళ్ళు ఇంతకన్నా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో చూస్తాం. అక్కడికి వెళ్ళినా కూడా చాలా నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ముస్లింస్ అయితే దేశాలకు దేశాలే కొట్క చస్తూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. వాళ్ళల్లోనే అనేక రకాలైనటువంటి అశాంతి, ఎప్పుడు బాంబులు, పేలుళ్ళు, విచ్ఛిన్నకాండ, ఊచకోతలు మనకు అవి కనిపిస్తున్నాయి. కనుక హిందువులలో ఉండేటువంటి ఈ సమభావనలు కానీ, ఈ శాంతి పరిస్థితులు కానీ, ఈ ధార్మిక చింతన కానీ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు, ఇంకెక్కడా లేదు. మనకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ వృత్తిని బట్టి, అవసరాలను బట్టి మనలోకి విభజన జరిగింది. కానీ కులాలని కానీ ఇంకేది కానీ మనలో లేదు. ఇప్పటికీ కూడా మనలో ధర్మాన్ని ఆచరించడం విషయంలో కానీ ఎవ్వరు ఏ కులం యొక్క పరిస్థితే ఉండదండి. ఇప్పుడు మనం వ్యాస భగవానుని తీసుకున్నా, వాల్మీకిని తీసుకున్నా, అనేక మంది మహాత్ములు, ప్రవచనకర్తలు రోజు చెబుతూనే ఉన్నారు, ఏ కులాల వాళ్ళు మనకు రామాయణాన్ని అందించారు, ఏ కులం వాళ్ళు మనకు భారతాన్ని అందించారు, ఇంకా అనేకమైనటువంటి మహాపురాణాల కాలం నుంచి ఈనాటి దాకా మహాత్ములనే వాళ్ళు వాళ్ళ యొక్క సాధనను బట్టి, వాళ్ళ తపస్సును బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళు ఉన్నతులు అయ్యారు తప్ప కులం వల్ల నీచంగా అవడమో ఉన్నతి అవడమో లేదు. ఇది అపప్రధ. అది కావాలని చెప్పి ఒక వర్గం మీద దాడి చేయడానికో, హిందూ మతం మీద విషయాన్ని చిమ్మడానికో చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేవు. అది హిందూ మతాన్ని దెబ్బ కొట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నటువంటి కుహన మేధావులు చేసేటువంటి. ఇన్ని ఆలయాలు ఉన్నాయి, ఈ ఆలయాలన్నిటికీ సంబంధించి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. ఉండాలి, కానీ ఆ వ్యవస్థ ఎక్కడా కనిపించట్లేదే. ఇప్పుడు మరి అదే, ఒక చర్చి కట్టాలంటే నిమిషంలో కట్టేస్తారు, ఒక మాస్క్ తీసేయాలంటే చాలా ఇబ్బందులు పడతారు. కానీ అదే ప్లేస్లో ఒక
ఆలయాన్ని నిర్మించి నిర్మించటము కష్టమే, ఆ దాన్ని తీయటం మాత్రం చాలా ఈజీ. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మరి హిందూ దేశం, మనం అంతా హిందువులం, మనం ఇంత తర్కంగా వాదించుకుంటున్న వాళ్ళం. ఇప్పుడు రామప్ప దేవాలయం ఉంది, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం యునెస్కో దానికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. అవును. ఎన్ని వేల ఏళ్ల క్రితం అండి, దాదాపు 2,500-3,000 క్రితం ఆలయం కదా. అవును. అలాంటి కల్చర్ ప్రపంచంలో ఇంకేమైనా మతానికి చూపించమని హెరిటేజ్ ఇచ్చారు కదా. అవును. ఇంకా అలాంటి ఆలయాలు 800-850 క్రితం నాటి 1,000 రుద్రేశ్వర ఆలయాలు నిర్మించినటువంటి కాకతీయులు ఉన్నారు. అన్ని ఆలయాలు ఉన్నాయి కదా. ఇన్ని ఆలయాలు ఒక మనకు తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించవు కదా. వాళ్ళకి కనిపిస్తే 200-400 అయిన చరిత్ర వాళ్ళది. తిప్పి కొడితే 600-700 ఉండొచ్చు, కానీ వేల ఏళ్ల చరిత్ర మనకు భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న రామాలయం చరిత్ర కానీ, ఇప్పుడు మధుర ఆలయం కానీ, వారణాసి ఆలయం కానీ, ఈ మధ్య కొత్తగా కారిడార్ చేసి ఈజిప్ట్ పిరమిడ్లు ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో సంవత్సరాల క్రితం పిరమిడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్న ఆలయ వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ శిల్పకళతో ఉండేటువంటి ఈ అనాదిగా ఉన్నటువంటి ఈ వాస్తు శాస్త్రం ఆనాటి నుంచి అమలవుతున్నటువంటి ఆలయాలు మనకు మాత్రమే ఉన్నాయి. ఆ ఆలయ వ్యవస్థ ఇప్పటిదాకా ఒకే ఒక 450 సంవత్సరాలు, 1,000 సంవత్సరాలు ఇతరులు పాలించి ధ్వంసం చేయడం వల్ల మన దానికి విఘాతం వచ్చింది. సరే, స్వాతంత్రం వచ్చాక కూడా ఈ ఆలయాలన్నింటికీ కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులకు ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది ఆలయాలకు, కానీ మనకు ఆ ప్రతిపత్తి లేదు. దాని విషయంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలన్నింటికి కూడా ఒక స్వయం ప్రతిపత్తి కావాలి, ఎందుకంటే హిందువులు వేసే రూపాయి ఏదైతే హుండీల్లో వేస్తున్నారో ఆ ఆదాయంతోనే ఈ ఆలయాలన్నీ నిర్వహణ అవుతున్నాయి. అనాదిగా ఉండేటువంటి పురాతన ఆలయాలు, ఆనాటి రాజులు చక్రవర్తులు నిర్మించినటువంటి ఆలయాలు, ప్రభుత్వానికి సంబంధమే లేదు ఈ ఆలయాల విషయంలో. కానీ ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఆ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఈ ఏనాడో మనకు సానుకూలమైనటువంటి తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ ధార్మిక పరిషత్తులన్నీ ఏం చేస్తున్నాయి? మరి అదే నేను చెప్తూ వస్తున్నా. ఈ ఆలయాలన్నీ కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యుల యొక్క పర్యవేక్షణలో నడవాల్సిన అవసరం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే, ఇప్పుడున్నటువంటి ఏదైతే దేవాదాయ శాఖ ఉందో, ఈ దేవాదాయ శాఖ నిర్వహణ మొత్తము కూడా భక్తులు ఇచ్చినటువంటి రూపాయి ఆదాయం వల్లనే, హుండీల్లో వచ్చినటువంటి ఆదాయం వల్ల, ఎవరైనా వదాన్యులు ఇచ్చే విరాళాల ద్వారా మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ పోయి ప్రభుత్వమే నిర్వహణ భారాన్ని భరించి ఆలయ ఆగమ పరిరక్షణ, అదేవిధంగా ఆలయ నిర్వహణ అంతా కూడా ఈ డబ్బుతో జరగాలి. ఈ డబ్బులోంచి ఒక్క రూపాయి కూడా ఇతర సంక్షేమ పథకాలకు కానీ ఇతర పథకాలకు కానీ వాడకూడదు. మన వ్యవస్థ, మనం వేసిన డబ్బులు మన ఆలయాల నిర్వహణకే, మన ఆలయంలో ధర్మ పరిరక్షణకే జరగాలి, భక్తుల సౌకర్యాల కోసమే ఉపయోగించాలి అనేటువంటి ఆ చర్చ జరుగుతూ ఉంది.